భారతీయ సంప్రదాయాల్లో జీవనది లాంటిది వివాహ వ్యవస్థ. కానీ అందుకు భిన్నంగా అవసరానికి రంగులు మారుస్తూ జీవితాన్ని సరదాగా గడిపేయటానికి అలవాటు పడ్డ రమాకాంతం లాంటి వ్యక్తులు మనకి చాలామంది తారసపడుతుంటారు. అలాంటి మొగుళ్ళకి చక్కని గుణపాఠాన్ని వినోదాత్మకమైన రీతిలో చెప్పిన కథ ఇది. శ్రీ ఏఎస్వి రమణరావు గారు రాసిన భార్యలు బజార్లో దొరకరు చూడండి, మీకే తెలుస్తుంది. చూడండి ఎంత బాగుందో. అవునవును చాలా బాగుంది, తీసుకుంటావా? 700 అమ్మ వద్దులేండి. వద్దా? ఏమండి ఇది చూడండి. తీయకూడదు, అలాగే ఉంచి చూడాలంటే. అది ఏమండి ఇది చూడండి ఎంత బాగుందో. అవునవును చాలా బాగుంది. ముద్దొస్తుంది కదండి, చూస్తుంటే కొరుకు తినేయాలనిపిస్తుంది. ఏంటి కొరుకు తినాలనిపిస్తుందా? ఏంటండి? ఏం లేదు, ఇదిగో నీకేం కావాలో అన్ని ప్యాక్ చేసి పెట్టు, తర్వాత తీసుకెళ్దాం. నేను ఇప్పుడు 5 నిమిషాలు వచ్చేస్తా. ఎక్కడికండి? సుబ్బారావు అని మా ఫ్రెండ్ వచ్చాడు, మా ఆఫీసరు, అతను ఒక మ్యాటర్ చెప్పమన్నాడు. చెప్పకపోతే లేట్ అవుతుంది, 5 నిమిషాల్లో వచ్చేస్తాగా. చీర చాలా బ్రహ్మాండంగా ఉందండి, మీ సెలక్షన్ సూపర్. ఈ శారీకి మ్యాచింగ్ బ్లౌజ్ పీస్ చూపిస్తారా? అలాగే మేడం. మేడం నాకు కూడా ఇలాంటి శారీ ఒకటి కావాలి. లేదండి. లేదా? పోనీ ఇది తీసుకోమంటారా? సారీ అది అలా ఉంచండి. చాలా అన్యాయం అండి, ఒకే రకం రెండు మీరే తీసుకుంటే ఎలాగండి? ఎలాగండి అంటే మీరు మరో రకం చీర సెలెక్ట్ చేసుకోండి. ఏ ఇవి తప్ప మరే చీరలు లేనట్టు మాట్లాడతారే? సారీ సారీ సారీ, మీకు కోపం వచ్చినట్టుంది. నాకు సెలక్షన్ తెలిస్తే ఇంకేంటండి, అందుకే నువ్వు రావే బాబు అన్నాను. వినలేదు? పోనీ నాకు నచ్చింది తీసుకెళ్ళాను అనుకోండి, నా మొహంలా ఉంది అంటుంది. అంటే బాగానే ఉన్నట్టు కదా? అవును కదా, కానీ దానికి నా మొహం అంటే చిరాకండి. మేడం మీరే ఓ మంచి చీర చూసి సెలెక్ట్ చేసి నన్ను నా మొహాన్ని రక్షించి పుణ్యం కట్టుకోండి ప్లీజ్. ఇందులో పుణ్యానికి ఏముంది లేండి. చెప్పండి. ఏంటండి? అదే మీ ఆవిడ ఏ రంగులో ఉంటారు? ఇంకా రంగు రుచి వాసన తెలియదండి. లేకపోతే ఏంటండి, పెళ్లి కాని వాడిని ఇలా నిలబెట్టి నీ భార్య ఏ రంగులో ఉంటుందని అడిగితే వెర్రి మొహం వేయడం తప్ప ఏం చెప్పగలను, ఏం చేయగలను చెప్పండి. పెళ్లి కాకుండా మీకెందుకండి చీరలు? రాబోయే పెళ్ళాన్ని కొన్ని దాచుకుందామని. లేకపోతే ఏంటండి, మా చెల్లెలకండి బాబు. చెప్పండి ఎలా ఉంటుంది మీ చెల్లి? బానే ఉంటుంది, కానీ మీ అంత కాదు, అయినా మీలాగే కలకల్లాడుతూ నవ్వుతూ ఉంటుంది. ఈ చీర మీకు అంత బాగా నచ్చిందా? మీకు బాగా నచ్చింది కదా, దాని కూడా నచ్చకపోతుందా అని చిన్ని ఆశ. కానీ మీరు రెండు కావాలనుకుని తీసుకున్నారేమో కదా. పర్వాలేదులేండి, ముచ్చట పడుతున్నారు కదా, ఒకటి తీసుకోండి, కానీ కొంచెం కాస్ట్లీయే మరి. ముచ్చట పడ్డాక మనీ గురించి చూసుకోకూడదు కదండి. ఇవి రెండు విడివిడిగా ప్యాక్ చేయండి. థ్యాంక్స్ అండి, అద్భుతమైన చీరను సెలెక్ట్ చేసి మా చెల్లి బారి నుండి నన్ను రక్షించారు, థ్యాంక్స్ అండి. వస్తానండి, బాయ్ బాయ్. బై ద బై, నా పేరు రమాకాంత్ అండి, కొంకణ్ షిప్పింగ్ కార్పొరేషన్లో చిన్న ఆఫీసర్ని. జాబ్ శాలరీ డీసెంట్, రీజనబుల్ హైట్, బేరబుల్ వెయిట్, టాలరబుల్ బిహేవియర్. ఒక్కటే కొంచెం డౌట్. ఇది మాత్రం చాలా అన్యాయం అండి. మీ బయోడేటా అంతా నాకు చెప్పడం న్యాయమా? పెళ్లి కావాల్సిన వాడిని కదా, 10 మందికి చెప్పుకుంటే బాగుంటుంది కదా అని. ఆయన మీకు మాత్రం న్యాయమా చెప్పండి? మధ్యలో నేనే అన్యాయం చేశాను మీకు? నా గురించి అంతా చెప్పాను, మీ గురించి ఓ 2 ముక్కలు నోటితో చెప్తే ముత్యాలు రాలిపోతాయి. అదే మన ఈ చిన్న పరిచయం స్వీట్ మెమరబుల్ గా ఉంటుంది కదా అని. ఓ అదా, పేరు లావణ్య, వెరీ గుడ్, ఊరు రాజమండ్రి. ఓహో,
చుట్టప్ చూపుగా విశాఖపట్నం వచ్చాను. రెండు రోజుల్లో వెళ్ళిపోతాను. వస్తాను. మళ్ళీ ఎప్పుడు వస్తారండి మీరు? వస్తాను అంటే వెళ్తానని అర్థం. ఏమండి గురువు గారు, గ్రంథ సాంగులే మీరు. గ్రంథం కొంచెమే నడిచిందయ్యా, సాంగ్ దాకా రాలేదు. మీకు ఇదేం పోయేకాలం అండి, మీకు పెళ్ళి అయిపోయింది కదా. మీకెలా తెలుసు? అయిపోయింది నాకు తెలుసు. ఏలూరులో మీ పెళ్ళికి నేను వచ్చాను. అయితే ఇప్పుడు ఏమంటావు? తప్పు సార్. ఇదిగా, పెళ్ళైన వారు ఏం చేసినా తప్పులేదు. నీలాంటి బ్రహ్మచారులు, పెళ్లి కాని వారు నిర్మలంగా పవిత్రంగా ఉండాలి. ఇది మరీ తప్పు సార్. తప్పులు ఆఫీసులో చూసుకోవచ్చు, నువ్వు వెళ్ళమే బాబు. ఏంటి పరుగు? నీకోసమే వస్తున్నాను. ఇదిగో వస్తానని చెప్పి అరగంట అయింది, ఇప్పుడే రావడం. అదిగా సుబ్బారావు చెప్పాను కదా, వాళ్ళ ఆవిడ పుట్టింటికి వెళ్ళిందట. ఎల్లుండి సీమంతమట, చీర జాకెట్ సెలెక్ట్ చేద్దామని నన్ను షాప్ తీసుకెళ్లాడు. అందుకే రేట్ అయింది. ఆ ప్యాకెట్ ఏంటి? చీర, చీర నీకోసమే. ఈ చీర బాగుందని చెప్పి నీకోసమే తీసుకున్నాను. ఇంతసేపా? బయటకు వస్తుంటే మన స్కూటరు ఎవరి కారుకు అడ్డంగా ఉందట, ఆ తీయమంటే పరిగెత్తికెళ్ళాను. అదేంటండి, 5 రూపాయలు పార్కింగ్ ఫీజు తీసుకుంటున్నప్పుడు ఆ మాత్రం తీసి పక్కన పెట్టలేరు? పెట్టేవాలే, కానీ టైర్ పంచర్ అయిందా, దాన్ని మోసుకుని పంచర్ వేసి వాడి దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ క్యూలో మరో 10 ఉన్నాయి. సరే ఏం చేస్తాను, చాలా టైం పెట్టేటట్టుంది. నువ్వు ఆటో తీసుకుని ఈ సామాన్ అంతా ఇంటికి తీసుకెళ్ళు, నేను ఆ టైర్ పంక్చర్ చేయించుకుని అక్కడి నుంచి 10 నిమిషాల్లో వచ్చేస్తాను. ఇదిగో తీసుకో, చీర చాలా బాగుంది, ఇంటికి చూసుకో. జాగ్రత్త అండి. అలాగే ఏమండి కంగారు ఎక్కువ అసలే మీకు. అరే, ఎవరినైనా అదృష్టం ఒక్కసారి వరుస్తుందంటారు, నన్ను చూసారా 2 సార్లు వరించింది. అదే గమ్మత్తు, కలిసి వచ్చినప్పుడు అన్ని అలాగే కలిసి వస్తాయి. చూసారా, మనం వచ్చేటప్పుడు కలిసి రాలేదు, కానీ వెళ్ళేటప్పుడు కలిసి వెళ్తున్నావు. అదేంటి ఒట్టి చేతులతో వచ్చారు, సామాన్లు ఏవి? స్కూటర్ తాళాలు పోయాయండి. ఎలారా భగవంతుడని ఆలోచిస్తుంటే మా ఆఫీసర్ గారు కారులో కనిపించి నా సామానందరినీ కారులో వేసుకుని, ఏమై స్కూటర్ తాళాలు పోయాయన్నావు కదా, లోపలికి పోయి వెతుక్కోవోయ్ అన్నారు. దొరికాయా మరి? మీ వల్లే దొరికాయి. ఎక్కడ మర్చిపోయానా అని ఆలోచిస్తుంటే మీరు గుర్తుకొచ్చారు. మనం కొన్న చీరల షాప్ దగ్గరికి వెళ్ళగానే అక్కడ కౌంటర్లో ఉన్న అమ్మాయి గుర్తుపట్టి అడగకుండానే కీ ఇచ్చేసింది. చూసారా, మళ్ళీ మీరు నాకు ఎలా సహాయపడ్డారు. అన్ని సామాన్లు మీరు ఒక్కరే ఎలా మోస్తారండి, కొన్ని నా దగ్గర ఉండనివ్వండి. మిమ్మల్ని కట్టుకోబోయే మీ ఆవిడ చాలా అదృష్టవంతురాలండి. ముందు నేను అదృష్టవంతుని కావాలి కదండి. మీకేంటండి లోటు? ఇంతవరకు లేదండి, మీరు అమ్మకు అన్నారు కాబట్టి ఇక ముందు కూడా ఉండదు. మీ ఉద్దేశం నాకేం అర్థం కావట్లేదు. మీరు మరోలా అనుకోనంటే మీకు అర్థం అయ్యేలా చెప్తాను, అనుమతిస్తారా? ఇది మరీ బాగుందండో, మీ ఉద్దేశం మీరు చెప్పడానికి మధ్య నా అనుమతి దీనికి? అది మీకు కూడా సంబంధించింది కనుక. నాకు సంబంధించిందా? క్షమించండి, మితిమీరాను, అతిగా మాట్లాడాను. మనసులో ఉన్నది నిర్మలంగా చెప్పేస్తాను. ఒకవేళ అలా చెప్పడం లేదని పొరపాటు అనిపిస్తే మరో మాట మాట్లాడను, సరేనా? సరే చెప్పండి. మీకు అభ్యంతరం లేకపోతే అలా వెళ్ళి కూల్ డ్రింక్ తాగుతూ మాట్లాడుకుందాం. సరే రండి. తీసుకోండి సార్. మీరేదో చెప్తానన్నారు? చెప్తాను. కూల్ డ్రింక్ అంత చల్లటి మనసుతో చెప్తాను. మనం విడిపోయిన తర్వాత చెప్పాలనుకున్న విషయం చెప్పలేకపోయానే అని జీవితాంతం బాధపడే కన్నా, సరే ఇప్పుడే చెప్పేసి అవునో కాదో తెలుసుకోవడం మంచిది. ఉపోద్ఘాతం కాస్త తగ్గిస్తే మంచిదేమో. సరే, నా పెళ్లి విషయమై మా తల్లిదండ్రులు తెగ తాపత్రయపడుతున్నారు. పెళ్లి చూపుల పేరుతో నేను చాలామంది ఆడపిల్లల్ని చూశాను. నా అభిప్రాయాలకు తగ్గట్టుగా ఏ సంకోచము లేకుండా నిర్భయంగా నిర్మలంగా మాట్లాడిన మొదట అమ్మాయి మీరే. కులం, గోత్రం, వంశం వల్లకాడనే వాటి మీద నాకు సదాభిప్రాయం లేదు, నమ్మకం అంతకంటే లేదు. కట్నాలు, కానుకలు, లాంఛనాలు నాకు అస్సలు గిట్టవు. మీరు నాకు నచ్చారు. మరి నేను మీకు నచ్చానో లేదో, నచ్చలేదని చెప్పినా మీ మీద నా గౌరవం ఏమాత్రం తగ్గదు. అంతే, అయిపోయింది, చెప్పేశాను.
మనసులో ఉన్న మాట మర్యాదగానే చెప్పారు. కానీ మరీ ఇంత స్పీడా? ఇది జీవితానికి సంబంధించిన విషయం, ఆలోచించుకునే వ్యవధి అవసరం. షూర్ షూర్, తప్పకుండా. మీకు ఎంత వ్యవధి కావాలన్నా తీసుకోండి. ఇక మరి నన్ను వెళ్ళనిస్తారా? అలాగే, కానీ బట్ వన్ కండిషన్. ఏంటి? నేనే స్వయంగా మిమ్మల్ని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. అదా, సరే పదండి. అలాగే. ఇక్కడే తీసుకోండి. థ్యాంక్ యూ. వెల్కమ్. బై బై. వై మాధవ. హలో, వై మాధవరావు గారు ఇల్లేనండి? అవునండి. అక్కడ లావణ్య గారు ఉన్నారండి? లావణ్య? లావణ్య ఎవరు? సారీ. హలో, లావణ్య గారు ఉన్నారండి? పెట్రోల్ బంక్. పెట్రోల్ బంక్ అండి, సారీ అండి. జై బజరంగబలి. హలో. హలో, లావణ్య గారు ఉన్నారండి? మీరెవరు? నేను రమాకాంత్. రమాకాంత్ అని చెప్పండి. రమాకాంత్? లావణ్య, లావణ్య, నీకు ఫోన్ వస్తున్నా. నాకా? హలో. హలో లావణ్య, నువ్వేనా? మీరెవరు? నేను రమాకాంత్ని. సూపర్ మార్కెట్లో ఇంతకుముందు ఒకసారి కలుసుకుందాం కదండి. మీరా? ఈ ఫోన్ నెంబర్ మీకెలా తెలుసు? మనసుంటే మార్గం ఉంటుంది కదండి. ఇంతకీ దేనికి ఫోన్ చేశారు? మీరు ఊరెళ్లే ముందు ఒకసారి మిమ్మల్ని ఒంటరిగా కలవాలనుంది. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానా? అబే, అదే లేదు. నా ఫోన్ నెంబర్ రాసుకోండి. సరే చెప్పండి. 2354-6688. మీరు తప్పకుండా ఫోన్ చేస్తారు కదా, మీ ఫోన్ కోసం ఎదురు చూస్తుంటాను. ఈరోజు సాయంత్రం తప్పకుండా కలవాలి. ఓకే, బాయ్. ఉంటాను. బాయ్. ఎవడే వాడు? సూపర్ మార్కెట్లో కలిశారన్నానే అతను. నీ వ్యవహారం నాకేం నచ్చలేదు లావణ్య. ముక్కు మొహం తెలియని వాడితో అంతసేపు మాట్లాడమే పెద్ద తప్పు. పైగా వాడు స్కూటర్ ఎక్కి రావడం రెండో తప్పు. అసలు మా ఇంటి ఫోన్ నెంబర్ నువ్వెందుకు ఇచ్చావు? నేను ఇవ్వలేదు పిన్ని, ఆయన ఎలాగో సంపాదించారు. అమ్మో, అలాంటి వాళ్ళ జోలికి వెళ్ళకూడదే తల్లి. వాడెవడో మహా డేంజరస్ ఫెలోనే. నాకు అనుమానమే. నీకన్నీ అనుమానాలే. హలో. హలో, కొంకన్ షిప్పింగ్ కార్పొరేషన్ అండి? అవునండి. రమాకాంత్ గారు ఉన్నారండి? నేనే లావణ్య. లావణ్య, లావణ్య, నిన్ను మర్చిపోలేకుండా ఉన్నాను. నిన్ను ఎప్పుడు చూస్తానా, ఎప్పుడు మాట్లాడతానని మనసు ఊళ్ళుతుంది. మాటి మాటికి నువ్వే గుర్తొస్తున్నావు లావణ్య. చెప్పు లావణ్య, ఎక్కడ కలుద్దాం? ఇక్కడే, మావాడి ఇంట్లోనే. ఏంటా నువ్వు పర్సనల్ మ్యాటర్ మాట్లాడుతున్నావు? కొంచెం బయటికి వెళ్ళు, వెళ్ళు. ఓకే సార్. వద్దు లావణ్య, మన మధ్య మరెవరు ఉండకూడదు. మన మాటలు మనకే వినపడేంత ఏకాంతం కావాలి. ఓ పని చేద్దాం, భీమిలియో అరకొచ్చి చెక్కేద్దాం. వద్దు వద్దు, పోనీ మీ ఇంటికి రానా? హలో. హలో. ఓకే ఓకే ఓకే, విత్ ప్లెజర్. ఎప్పుడొస్తారైతే? మా ఇంటికి రావాలంటే నాకు కొంచెం టైం కావాలి, అట్లీస్ట్ ఫ్యూ అవర్స్. ఎందుకట? చెప్పానుగా, బ్రహ్మచారి కంపెనీ. నువ్వు వస్తున్నావంటే కొంచెం సర్దించాలి కదా. సరే, నేను ఎప్పుడొచ్చేది? ఫోన్ చేసి చెప్తానే. చెప్పేదేదో వేగంగా చెప్పు లావణ్య,
నేను సర్దుకోవడానికి ఓ పూట టైం కావాలి. అలాగే. యా. ఇదిగో నీ రమాకాంతం గారి నెంబరు నోట్ చేసుకో. 255-3678. 255-3678. చూడు ఎవరు వచ్చారు. ఎవరు? నేను గుర్తున్నా నాకయ్యా. అరే నువ్వు సుందర్రావు బాబాయ్ గారి కొడుకు కదూ. పోల్చేసావే. వాళ్ళే వాడివే, నిన్నెందుకు పోల్చుకోలేనురా. ఆహా, ఈ అమ్మాయి పేరు లావణ్య. నిన్న రాత్రి మా బాబాయ్ గారిని చూసావు కదా, వారి అబ్బాయి వామన్ రావు. హలో. హలో అక్కయ్య, ఒక్క నిమిషం. ఏమిట్రా? అవును, నాన్న చెప్పిన అమ్మాయి ఈ అమ్మాయినా? నచ్చిందా? నచ్చిందాంటి పిక్ మర్చిపోలేదన్నమాట. నీ మర్చిపోయినా నువ్వు మర్చిపోలేదు కదక్క. అవును గనక్క, బావగారేది? ఆయనకి ఏలూరు ట్రాన్స్ఫర్ అయిందిరా. అవును, నువ్వెక్కడ జాబ్ చేస్తున్నావు? కొంకన్ షిప్పింగ్ కార్పొరేషన్ అని, అందులో సీనియర్ అసిస్టెంట్ ని. కొంకన్ షిప్పింగ్? ఉండు. లావణ్య ఇట్రా. మీ ఆఫీసులో రమాకాంతరావు గారని ఉన్నారు, తెలుసా నీకు? ఆయన మా సెక్షన్ ఆఫీసరు. ఏ, ఎందుకు? వీళ్ళ బంధువుల అమ్మాయిని ఆయనకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారులే. ఆయన గురించి నీకేమైనా తెలుసేమోనని. ఆయనకి ఇదివరకే పెళ్లి అయిపోయిందే అక్క. పెళ్ళైందా? మీకు నిజంగా తెలుసా? వాళ్ళ ఆవిడ మీ ఏలూరు అమ్మాయేనా అక్క? నీకు కూడా బాగా తెలుసు. ఏలూరు అమ్మాయ? ఒకవేళ మన వరలక్ష్మి కాదు కదా. ఆ నెంబర్ ఫోన్ చేద్దాం. అలాగే. నువ్వు రారా చూడు, ఆ నెంబర్ చూడు. అలాగే. 255-3678. హలో, రమాకాంతరావు గారు ఇల్లేనండి? అవునండి. అక్కడ వరలక్ష్మి ఉందండి? నేనే మాట్లాడుతున్నాను. ఎవరు? ఏలూరు వరలక్ష్మేనా? అవునండి. హాయ్, నేనే ప్రతిమని. ప్రతిమ? ఏ ప్రతిమ, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావే? ఏంటి, వైజాగ్ నిచ్చా? ఏ దొంగ, ఇన్ని రోజులు ఇక్కడే ఉండి ఇప్పుడా ఫోన్ చేయడం. సర్లే, ఏంటి విశేషాలు? అమ్మాయి, చెప్పు. చచ్చా, ఆయన అలాంటి వారు కాదే. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. సర్లే, వస్తాను, ఉంటాను. ఎవరమ్మా, ఏంటి? అబ్బే, ఏం లేదు నాన్న, ఊర్లో అందరూ బాగున్నారా? అంతా బానే ఉన్నారు, గానీ నాకు కొంచెం పని ఉంది, నేను వెళ్తాను. చూడు, మధ్యాహ్నం నేను భోజనానికి రాను. అదేం? ఆ సుందరమే భోజనానికి రమ్మన్నాడు, అక్కడికి వెళ్తాను. అది కాదు, నా పనులన్నీ పూర్తి చేసుకుని సాయంత్రానికి వస్తాను, తీరుబడిగా మాట్లాడుకుందాం, సరేనా? మరి నేను వస్తాను, ఇది లోపలెట్టు. హలో. హలో. ఏ, నేనే. నేనే లావణ్య, చెప్పు. ఎప్పుడు కలుద్దాం, ఎక్కడ కలుద్దాం? అది సరే, గాని నేను సెలెక్ట్ చేసిన చీర మీ చెల్లికి నచ్చిందా? నచ్చడమా? ఆ డిజైన్ చూసి ఎగిరి గంతేసింది. నీ జన్మలో ఇంత మంచి చీర కొండం ఇదే మొదటిసారి అని ఓ పెద్ద కాంప్లిమెంట్ కూడా ఇచ్చింది. చెప్పాను కదా, మా చెల్లి మహా పెంకిదని, దానికి ఓ పట్టణ ఏదీ నచ్చదు. మీ ఇంటి నెంబర్ ఒకసారి ఇస్తారా? మీ చెల్లితో నేను మాట్లాడతాను. మా చెల్లి లేదుగా, నిన్నే వాళ్ళంతా ఊరెళ్ళిపోయింది. సరే, మన సంగతి ఏం చేశావు? మనం కలుసుకోవడం ఎక్కడా? మీ ఇంట్లో అయితేనే అన్ని విధాలా మంచిదనుకుంటా. నేను ముందే చెప్పాను కదా, హౌస్ ఈజ్ సేఫెస్ట్ ప్లేస్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. రేపు ఉదయం రానా అయితే? వద్దు, సాయంత్రం అయితే బెటర్. అయితే 4 గంటలకల్లా రానా? తప్పకుండా. సరే, ఇంటి అడ్రస్ చెప్పు. డోర్ నంబర్ 41-31, ద్వారకా నగర్. ఓకే, బాయ్. బాయ్. ఏంటి ఇతగాడి ధైర్యం, ఇంట్లో పెళ్ళాన్ని పెట్టుకుని ఇంట్లోనే ప్రోగ్రామ్ ఫిక్స్ చేసేస్తున్నాడు. వామన్ రా సార్, నువ్వు నాకు చిన్న హెల్ప్ చేయాలి. చెప్పండి సార్.
మన రొట్టె విరిగి నేతిలో పడింది. అమ్మాయి ఓకే అందా సార్? ఇవాళ సాయంత్రం నా కోసం కొంచెం టైం స్పేర్ చేయాలి. చెప్పండి. నువ్వు ఓనర్ వేషం వేయాలి, నేను మేడ మీద ఉండి కథ నడిపిస్తాను, నువ్వు కింద పోర్షన్లో ఉండి కాపలా కాయాలి. మీ మధ్య నేను ఎందుకు సార్? బాబు చేతులు కావు ప్లీజ్. ఓకే ఓకే. లక్ష్మి, లక్ష్మి, ఇక్కడున్నాను. ఇక్కడున్నావా? బయలుదేరి. ఎక్కడికి? మీ ఊరికి. ఎందుకు? నిన్న రాత్రి మీ నాన్నగారికి గుండెల్లో నొప్పి వచ్చిందట, వెంటనే హాస్పిటల్ జాయిన్ చేశారట, నిన్ను రమ్మని టెలిగ్రామ్ ఇచ్చారు. టెలిగ్రామ్ ఆఫీస్కి వచ్చిందా? తర్వాత తీరిగా కూర్చొని ఏడవచ్చు, ముందు బయలుదేరు, ఆలస్యమైతే బస్ మిస్ అయిపోతుంది. కారులో వెళ్దామండి. నేను రావట్లేదు. ఏ? అదే, ఆఫీసులో రేపు అర్జెంట్ మీటింగ్ ఉంది, అది చూసుకొని నీ వెనకాలే వచ్చేస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు, నీ నాన్నకేం కాదు, నేను చెప్తున్నాను కదా, వెళ్ళు. రేపొద్దున ఇద్దరం కలిసి వెళ్దామండి. బాగుండదు, బయలుదేరు. ఎట్నుంచి ఏమైనా సమయానికి వెళ్ళకపోయామని నువ్వు బాధపడతావు, ఇద్దరం బాధపడతాం. బయలుదేరు. వెళ్ళొస్తానండి. మంచిది, మీరు రండి. నేను వచ్చేస్తానుగా, జాగ్రత్త. గురుగారు, ఓ గురుగారు, ఆటో వచ్చేసిందండి, మీ కొత్త చీర వచ్చేసింది సార్. వచ్చిందా? అరుగు, ఊరికి అరుస్తాం, కంగారు పెడతాం. ఇదిగో నీకు ఈ సీన్లో డైలాగులు నోరు మెరపకు. అలాగే. వెల్కమ్ 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 లావణ్య, వెల్కమ్. అయ్యో, ఇదేంటి? వేసింది దండే కదమ్మా, మరేం పర్వాలేదులే. ఏనెవరు? మా ఇంటి ఓనరు. మన మధ్యలో ఈయనెందుకు? అంకుల్, మీకు ఈవినింగ్ వాక్ టైం అవుతున్నట్టుంది కదా. మీరెళ్ళండి. మనల్ని ఎక్కడికి వెళ్ళమంటున్నారు? నేను ఉండేది పై పోర్షన్లో కదా, ఆయన ఉండేది కింద పోర్షన్లో కదా, మన ఇద్దరిని పైకి వెళ్ళమంటున్నాడు. రండి. పెళ్లి కానీ ఆడపిల్ల మెళ్ళో ఇలా దండ వేయచ్చా? అభిమానం కొద్ది వేశాను, మీరు ఎలా అనుకున్నా సరే. కమ్ కమ్, వెల్కమ్, రండి. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. ఫెంటాస్టిక్. యా, బాగుందా? చాలా బాగుంది, చాలా పెద్ద పోర్షనే. మీ ఒక్కరికి ఎందుకంట ఇంత పెద్ద ఇల్లు? ఎందుకంటే మనిద్దరం ఒక్కటి కాబోతున్నాం కదా. ఏంటి, స్నానం చేయలేదా? ఓహో, చెమట స్మెల్ వస్తుందా? ఓకే, ఓ 5 మినిట్స్లో రిఫ్రెష్ అయ్యి వస్తాను. ఈలోగా అక్కడ బుక్స్ ఉన్నాయి, ఆ బుక్స్ చదువు, కావాలంటే లడ్డూస్ కూడా ఉన్నాయి, లడ్డూస్ తిను. ఓకే, ఓ 5 మినిట్స్. ఓకే, బాయ్ 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 బాయ్. ఓ
త్వరగా రండి. ఏంటి లావణ్య పైకెళ్ళావు? మీరు లేరు కదా, తోచక అలా అలా తిరిగి వచ్చాను. ఏంటి నైట్ అబ్బో ఫ్రీగా ఉంటుందని మా చెల్లెలి నైటీ ఉంది, నువ్వు కూడా వేసుకుంటావా? ఏంటో మీ మాటలు ప్రవర్తన చూస్తుంటే జరగకూడంది, ఏదో జరిగేలా ఉంది. భయంగా ఉందా? కాబోయే భార్యాభర్తల మధ్యలో ఉండాల్సింది ప్రేమ, భయం కాదు. ప్రేమ లేకుండానే ఇంత దూరం వచ్చానంటారా? మనసు విప్పి మాట్లాడుకోవాలంటే అక్కడికి వెళ్ళాలి. అదేంటి మనసు విప్పి అంటూ చొక్కా విప్పుతున్నారు? పళ్ళు పూలు తెచ్చి బెడ్రూమ్ డెకరేషన్ చేశారు, పెళ్లి తర్వాత జరగాల్సింది పెళ్లికి ముందే జరిపించేసేలా ఉన్నారే మీరు. అబ్బా లావణ్య 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 లావణ్య, మెడలో పసుపు తాడు కట్టడమే నీకు ముఖ్యం అనుకుంటే ఆ తాళి ఇప్పుడే ఈ క్షణమే కట్టేస్తా. ఇదిగో తాళి, దానికో ముహూర్తం, మేళతాళాలు, విందులు, ఆర్భాటాలు ఏం అక్కర్లేదంటారా? అక్కర్లేదు, నాకు డబ్బు ఖర్చు చేయడం ఇష్టం లేదంతే. అవేం అక్కర్లేకపోయినా కనీసం మీ వాళ్ళు మా వాళ్ళైనా ఉండాలంటారా? అది అక్కర్లేదంటారా? అక్కర్లేదు, మా వాళ్ళే ఉండడం నీకు ముఖ్యం అనుకుంటే నీ సంతోషం కోసం, నీ ఆనందం కోసం నేను ఏమైనా చేస్తాను. ఇదిగో మంగళవాద్యాలు, నీ మనసు నా మనసు సాక్ష్యం. మాంగళ్యం తంతునానే నా మమ జీవన హేతు నా కన్. అబ్బా ఎవడ్రా బాబు నువ్వు? కొంప మునిగింది, కొంప మునిగింది సార్. ఏమైంది? మీ మామగారు వచ్చారు. ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దామండి? నేను లేను. నేను లేనని చెప్పు, అర్థమైందా? ఇదిగో ఆ ముసలోడికి నాకు మాటలు చెప్పించి రోడ్ ఎక్కించేసాయి, వెళ్ళు. మా ఇంట్లో నీకేం పని అని మెడపెట్టి గెంటేస్తానండి. థ్యాంక్స్, నీతో నా పని అయిపోయింది, చెక్కయ్యి వెళ్ళవయ్యా, వెళ్ళు. ఇదేంటి వర్షం వస్తుంది? అమ్మ అమ్మ అమ్మ, బంగారం లాంటి పెళ్ళాన్ని పెట్టుకుని ఏమిటి పాడు పనులు, బుద్ధుండక్కర్లా? ఈ కాలం కుర్రాళ్ళకి చెప్పలేమమ్మా, పురుగింటి పుల్లకూర రుచి అన్నట్టుగా ఇంట్లో అందమైన భార్య ఉన్నా పరాయి ఆడవాళ్ళ కోసం పరుగులు తీయడం అలవాటైపోయింది. అన్ని బజార్లో దొరుకుతాయనుకుంటారు. ఇలాంటి వాళ్ళని ఊరికే విడిచిపెట్టకూడదు అన్న, బాగా బుద్ధి చెప్పాలి. ఏరీనా